మేయర్ సునీల్రావుకు డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కొనసాగుతున్నాయి. డిప్యూటీ మేయర్గా బీసీ మహిళ ఉండడాన్ని జీర్ణించుకోలేక మేయర్ సునీల్రావు కించపరిచేలా వ్యవహరించాడని, అమెరికా వెళ్తూ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదంటూ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప హరిశంకర్ మీడియా ముందుకు రాగా అమెరికాలో ఉన్న సునీల్రావు వాటిని ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. రాజకీయ దిగజాడుతానంటూ నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన డిప్యూటీ మేయర్ దంపతులు మరోసారి మీడియా ముందుకొచ్చి మేయర్ సునీల్రావుపై నిప్పులు జరిగారు. పదవి కాంక్ష కోసం సొంత పార్టీ నాయకులను అనుకున్న ఘనత నీదంటూ విమర్శించారు. అలాంటి నువ్వు పదవి కాంక్షపై మాట్లాడడం విడ్డూరంగా ఉందంటే దివా చేశారు. మాకు పదవిపై కాంక్ష లేదని, కావాలంటే ఈ క్షణమే తన పదవికి రాజీనామా చేస్తానన్న డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప హరిశంకర్, నీకు దమ్ముంటే అమెరికా నుండే మేయర్ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పదవి లేకపోతే సునీల్రావు ఉండలేడని, 5 నెలల తర్వాత ఆయన భవిష్యత్ ఏంటో ఆయన నిర్ణయించుకోవాలన్నారు. బీసీ మహిళని నన్ను కించపరిచేలా మాట్లాడిన సునీల్రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ గారు, రాజకీయ కాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. 33 రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్ళి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే 14 రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో తెలిసిపోతుంది. సునీల్రావు అంటేనే రాజకీయ కాంక్ష. రాజకీయ కాంక్షతో నాయకులను పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? సునీల్రావు నువ్వు మేయర్ చేయాలని ముఖ్యమంత్రి నొప్పించి నిన్ను మేయర్ చేస్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో నువ్వెన్ను పోటు వెలిసింది నిజం కాదా ఈ ప్రజలకు తెలుసు, కరీంనగర్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి దానికి జవాబుగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు వెన్నుపోటుకు కేరా పడ్డాస్ సునీల్ రావు. నువ్వు ఇక రాజకీయ కాంక్ష గురించి మాట్లాడతాడు, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే ఈయన ఒక 2005లో కార్పొరేటర్గా ఒక డివిజన్లో టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పక్కవాడలో ఆయన సొంత అన్న సుకుమారావు, ఆయన మిస్సెస్ ఇలా వదినే సొంత వదినే తల్లితో సమానమైన వదినే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తే అది ఓర్వక కాంగ్రెస్ పార్టీ రేపల్గా నీ భార్యను పెట్టి వదినను ఓడగొట్టింది నువ్వు కాదా? నీది కాదా రాజకీయ కాంక్ష? దానికి ఓడగొడితే వాళ్ళ సొంత అన్న మా మిత్రుడు సుకుమారావు గారు మానసిక క్షోభకు లోనై అనారోగ్యం పాలైంది ఈ కరీంనగర్ ప్రజలకు నీ తెలియదా?